హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ ప్రశాంత్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు టైం టైం అప్డేట్స్ వస్తున్నా ఉంటే దానివల్ల మీరు నా ఏ అప్డేట్ మిస్ కారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో వచ్చేసరికి ప్రతి ఒక్క డాగ్ లవర్కి ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్స్లో కానివ్వండి, మన నాన్ సబ్స్క్రైబర్స్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు ఉపయోగపడే వీడియో ఇది. సో మీరు స్కీమ్ చూసే ఉంటారు, పప్పీస్తో ట్రైన్లో ట్రావెల్ చేయడం ఎలా. సో మీకు సింపుల్గా అర్థమైపోయింది డీప్ ఈరోజు ఎక్స్ప్లెనేషన్ మొత్తం దీని గురించి ఉందని చెప్పి. సింపుల్ చెప్పాలంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. మన హైదరాబాద్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ నుంచి జాబ్స్ చేసుకుందాం, హైదరాబాద్లో సెటిల్ అయ్యి కొంత ఇన్కమ్ అని సంపాదించుకుందామని కొంతమంది వస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ చాలామంది వస్తూ ఉంటారు, ఈవెన్ దో మా ఫ్యామిలీ కూడా అలాగే వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ చాలామంది చిన్న చిన్న పప్పీస్ పెంచుకోవడానికి కానీ లేదా డాగ్స్ పెంచుకోవడానికి కానీ ఇష్టపడుతూ ఉంటారు. సో ఇష్టపడతాం అంటే మనకు అది ఒక ఇంట్రెస్ట్ కాబట్టి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎలా ఉంటున్నాడో ఒక ఫ్యామిలీ మెంబర్లాగా దాన్ని పెంచుకుంటూ ఉంటాం డాగ్ని. సో అలా పెంచుకుంటున్నప్పుడు ఎంతో ముద్దుగా రోజు లెగిసి స్నానం చేపించేసి బ్రష్ చేపించేసి ఫుడ్ పెట్టేసి హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించి ప్రతిసారి బ్లడ్ టెస్ట్ చేయించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ పెడుతూ దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైనా మనకి మళ్ళీ ఊరి విలేజ్ వెళ్దాం, ఒక చిన్న వర్క్ పడింది, లేదా దాని ఫంక్షన్ అర్జెంట్ ఫంక్షన్ ఉంది, లేదా మన ఇంట్లో వాళ్ళ పెళ్ళి ఉంది, లేదా సంథింగ్ ఫంక్షన్స్ కానీ, లేదా ఎవరైనా చనిపోయారు, ఇలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు మనం కంపల్సరీగా వెళ్ళాలి. ఆ వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలండి ఆ టైంకి. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మనకు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అరే ఎలా వెళ్ళాలి అబ్బా, డాగ్ ఉంది కదా, డాగ్ని ఫ్యామిలీ అంతా వెళ్ళాలి, ఇప్పుడు డాగ్ ఇంట్లో ఒకదాన్ని వదిలేసి ఎలా వెళ్ళాలి అని ఇలా చిన్న చిన్న భయం వేస్తూ ఉంటుంది మనకి. ఇంట్లో వదిలేసి వెళ్ళబోద్దు కాదు, ఈ రిలేటివ్స్కి ఇద్దామంటారా. సో నిజం చెప్పాలంటే అండి, ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే, మన బంగారం మనం జాగ్రత్త చూసుకుంటాం కానీ అవతల వాళ్ళు బాగా చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అయితే తీసుకోండి, మన బైక్ మనం ఇంత నీట్గా చూసుకుని, నీట్గా తుడుచుకొని, నీట్గా మెయింటైన్ చేసుకుని, నీట్గా ఒక సర్టెన్ లిమిట్లో తోలుతాము, ఒక సర్టెన్ స్పీడ్లో, లైక్ 40 స్పీడ్లో కానీ 60 స్పీడ్లో కానీ, సో ఈ లిమిట్లో తోలుతాము. అదే బైక్ని మన ఫ్రెండ్కి కానీ లేదా మన రిలేటివ్స్కి కానీ ఇస్తే మళ్ళీ 1 వీక్ తర్వాత చూస్తే ఆ బైక్ని సింపుల్ చెప్పాలంటే బోర్కి వచ్చేస్తుందండి, అంత స్పీడ్ తోలుతారు. మేబీ 100 అవ్వచ్చు, 102 అవ్వచ్చు, లేదా 105 అవ్వచ్చు. సో సంథింగ్ ఒక మంచి 100 అబోవ్ అనుకోండి, అంత స్పీడ్ తోలితే ఆల్మోస్ట్ బండి అనేది బోర్కి వచ్చేస్తుంది. సో ఇది బండినే జాగ్రత్త చూసుకోలేరు, అలాంటి పప్పిని చూసుకుంటారా. మనం ఎంత జాగ్రత్త పెంచుకుని ఇంట్లో నీట్ మెయింటైన్ చేసుకున్న పప్పి. సో ఇలాంటి మైండ్ సెట్లో అయితే ఇట్లాంటి ఏం పెట్టుకోమాకండి. ప్రజెంట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే ఊరు తీసుకెళ్ళే ఆప్షన్. ఈయన చాలామంది ట్రైనే ప్రిఫర్ చేస్తారు. సో కార్స్ ఉంటే ఓకే, మీరు కార్స్లో హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం ఒక 10 అవర్స్ జర్నీ, 12 అవర్స్ జర్నీ అంటే ఎవడో ఎక్కువ నిజం చెప్పాలంటే ఎవడు బస్సులో వెళ్ళడం, వెళ్తే ట్రైన్లో వెళ్తాడు, అది రిజర్వేషన్ కానివ్వండి, నాన్ రిజర్వేషన్ కానివ్వండి. సో అది, సో ఈరోజు రిజర్వేషన్లో ఎలా తీసుకెళ్ళాలి, నాన్ రిజర్వేషన్ ఎలా తీసుకెళ్ళాలి అంటే ఎలా అంటే, అసలు ట్రైన్ ఎలా తీసుకోవాలండి, ట్రైన్లో ఎలా తీసుకెళ్ళాలి పప్పీని, దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ మనం ఇప్పుడు ట్రైన్లో ట్రావెలింగ్ గురించి మాట్లాడుకుంటే, ట్రైన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయండి. లైక్ సిట్టింగ్ అని చెప్పి, లేదా స్లీపర్ అని చెప్పి, లేదా ఏసీ అని చెప్పి, నాన్ ఏసీ అని చెప్పి, ఏసీలో సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సో సంథింగ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వెళ్ళలేదు, ఆల్మోస్ట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి నార్మల్గా ఎప్పుడు రిజర్వేషన్ లేదా స్లీపర్లో వీటిలో వెళ్ళాను, ఫస్ట్ క్లాస్ వెళ్ళలేదు. కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ చూసి లేదా కొంతమందిని అడిగేసి, బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, నేను సికింద్రాబాద్ నుంచి మా గుంటూరు వెళ్తున్నాను. అలా వెళ్ళేటప్పుడు ఏమైందంటే, సేమ్ కొంతమంది డాగ్ షోస్ కోసం హైదరాబాద్ డాగ్స్ని తీసుకొచ్చారు, 2 జర్మన్ షెపర్డ్స్ని. సో నేను చూశాను అనమాట, ఎక్కడి నుంచి వచ్చారని చెప్తే, పాను వైజాగ్ నుంచి వచ్చామని చెప్పారు. ఓకే, ఎలా తీసుకెళ్తారని చెప్పాను. సో పక్కన నాకు సంథింగ్ చిన్న బాక్సెస్ చూపించారు. సో మీకు స్క్రీన్ చూపిస్తున్నాను. సో ఇట్లాంటి టైప్స్ బాక్స్ ఉన్నాయి. సో 2 జర్మన్ షెపర్డ్, 2 బాక్స్ ఉన్నాయి. అంటే ఒక జర్మన్ షెపర్డ్ ఆ బాక్స్లో ఈజీగా కన్వీనియంట్గా ఉండగలదు. అంటే సైజు మీకు స్క్రీన్ మీద చిన్నగా కనిపించవచ్చు, కానీ బాక్స్ మాత్రం బాగా పెద్దగా ఉంది. సో ఎక్కడ పెడతాను అడిగాను. సో ట్రైన్లో లాస్ట్లో ప్లేస్ ఉంటుంది కదా, పార్సిల్ ప్లేస్, అక్కడ మేము ఈ బాక్స్ని రెండింటిని నీట్గా ప్లేస్ చేసి ఉంచుతాము, ఎటువంటి డాగ్స్కి ఇబ్బంది లేకుండా అని చెప్పారు. సో ఓకే, మళ్ళీ తర్వాత ఏం చేస్తారని అడిగాను. మధ్య మధ్యలో ఆగినప్పుడల్లా వెళ్ళి ఫుడ్ పెడతాము, మధ్య మధ్యలో ఆగినప్పుడల్లా వెళ్ళి కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటాం, వాటర్ పెడతామని అడిగారు. హ్యాపీ, ఎందుకంటే ఎలా బుక్ చేసుకుని అడిగాను. అడిగితే ఎలా, ఇంకా మనం హిందీ వీడియోస్ చెప్తూ ఉంటారు, లేదా ఆయన వాళ్ళని అడిగాను కాబట్టి చెప్తున్నాను అండి, పర్టికులర్ ఈ వీడియోస్ చూశాను కాదు, వాళ్ళని అడిగాను ఎలా తీసుకెళ్తారంటే, ఇంత పార్సిల్ ఆఫీస్కి వెళ్ళాము, పార్సిల్ ఆఫీస్కి వెళ్తే ఇంత మనీ అని పే చేసాము, ఇంత మనీ అని పే చేస్తే ప్రజెంట్ మా దగ్గర బాక్సెస్ ఉన్నాయి కాబట్టి, మేము డాగ్ షూస్ కోసం తీసుకొచ్చాం కాబట్టి మా దగ్గర బాక్సెస్ ఉన్నాయి కాబట్టి పప్పిని అందులో పెట్టుకున్నాను, అందులో పెట్టుకుని ట్రైన్ ఎక్కిస్తున్నాను, ఎటువంటి ఇష్యూ ఉండదు, మధ్య మధ్యలో నేను అక్కడ బోగికి వెళ్ళి నేను చెక్ చేసుకోవచ్చు డాగ్స్ని, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు సపరేట్గా డోర్ ఉండేది, అక్కడ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళేసి ఫుడ్ పెట్టేసి వాటర్ పెట్టేయచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు. సో అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది,
అలాంటి బాక్స్లో పెట్టుకుని నీట్గా మనకు టైం టైం వెళ్ళి ఫుడ్ పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇంకా లేదు మీ పప్పిని అలా దూరం పెట్టుకుని మేము వెళ్ళలేము, మా సొంతంగా మా పక్కన కూర్చోబెట్టుకుని వెళ్దాం అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏసీ ఫస్ట్ క్లాస్. కాస్ట్లీ ఉండొచ్చు, మ్యాక్సిమం 3,000-4,000 ఇలా చిల్లర ఉండిద్ది. దాని బదులు మీరు ఫ్లైట్లోనే వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఫ్లైట్లో కూడా డాగ్స్ ఎలా లేదు. ఇంకా ట్రైన్లోనే వెళ్ళాలంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంది. ఎలా ఉండేది అంటే శుభ్రం ఒక 5 మనుషులు పట్టే రూమ్ లాగా ఉండేది అది. ఎలా ఇప్పుడు స్లీపర్లు సెట్టర్లు ఎలా ఉంటాయి ఆల్మోస్ట్ అదే అలాగ ఉండేది. కాకపోతే అది స్లీపర్లలాగా ఉంటాయి. ఎంత అమౌంట్ అని పే చేస్తే మనకు ఆ రిజర్వేషన్ టికెట్ అనేది దొరికిద్ది. హ్యాపీగా పప్పిని అందులో వదిలేసుకుంటే మీరు తలిపేసుకుంటే ఎవరు రారు. టీసీ వచ్చినా సరే టికెట్స్ అడుగుతారు, లోపలికైతే రారు. డోర్ నాక్ చేస్తారు, సార్ ఉన్నారా అంటారు, ఎక్కడి నుంచి వచ్చారంట, ఎవరు ఉన్నారంటారు. మనం టికెట్ చూపిస్తే చలో, ఇంక ఎవరు పట్టించుకోరు, ఆ టికెట్ కొట్టేసుకుంటారు వచ్చారులే అని చెప్పి టికెట్ కొట్టేసుకుంటాడు, ఇంకా వెళ్ళిపోతాడు అన్నమాట. అక్కడితో స్టోరీ అయిపోయింది. సో ఇక్కడ మీకు సింపుల్ దీపు చెప్పేశానండి, డాగ్ని పార్సల్ ఎలా తీసుకెళ్ళాలి, మన సొంత పర్సనల్గా ఎలా తీసుకెళ్ళాలి. ఇంకా ఇది లీగల్ అన్నమాట. ఇంకా ఇల్లీగల్గా మాట్లాడుకుంటే నైట్ టైము మనం ఇప్పుడు నార్మల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి టాబిట్స్ అనుకోండి లేదా పప్పీస్ అనుకోండి, మనకి పప్పీ క్యారింగ్ బాస్కెట్ అని ఒక బాస్కెట్ దొరుకుతుంది. మీ స్క్రీన్ మీద చూపిస్తాను ఇప్పుడు, మీరు చూడొచ్చు పప్పీ క్యారింగ్ బాస్కెట్. ఇలాంటి బాస్కెట్స్ ఉంటాయి, లైక్ టాబిట్స్ కానివ్వండి, షూట్ జ్యూస్ కానివ్వండి, లాస్ యాప్స్ కానివ్వండి, పమిరియన్ కానివ్వండి, ఇది చిన్న చిన్న ల్యాబ్ పప్పీస్, జర్మన్ షెఫర్డ్ పప్పీస్, ఈ బాక్స్లో హ్యాపీ కన్వీనియంట్గా ఉంటాయి. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఏం చేస్తారంటే రిజర్వేషన్ టికెట్ చేయించుకునేటప్పుడు ఇప్పుడు లాస్ట్ టికెట్ బుక్ చేయించుకోండి. అంటే ఎలా అంటే మనం పైన కూర్చునేటట్లు, ఇప్పుడు మనం కింద కూర్చుంటాం అలాగే పైన కూడా కూర్చుంటాం. మీ ఇప్పుడు స్క్రీన్ మీద అది కూడా చూపిస్తాను, కింద కూర్చున్నాం పైన కూడా కూర్చున్నాం. శుభ్రంగా మీరు అక్కడ రిక్వెస్ట్ చేసుకోండి నేను పైన కూర్చుంటానని చెప్పండి. మీరు అప్పుడు పప్పి కూడా మీతో ఉంటుంది కాబట్టి టీసీ వచ్చిన సరే పప్పి అరవకుండా మీరు పప్పిని ఎట్లా చేతులు వెళ్ళాలంట, ఆయన టికెట్ చూపిస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పప్పి అరిసిన ఇబ్బంది ఉండదు. లేదంటారు మీరు డైరెక్ట్ కిటికీ సీట్ బుక్ చేయించుకోండి. కిటికీ సీట్ బుక్ చేయించుకొని ఆ బాస్కెట్ని మీరు కాళ్ళకాడ పెట్టుకోవటమో లేదా మీ ఒళ్ళో పెట్టుకోవడం చేసుకోండి. అది ఇల్లీగల్. ఎందుకంటే ఇల్లీగల్ అంటే ఎలా అండి, ఇప్పుడు వచ్చి ఇప్పుడు టీసీ వచ్చిన సరే టీసీ కనిపించదు, దాని మీద మీరు బ్యాగ్ కనుక వదిలేసి వెళ్ళిపోతాడు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాదు మనకి ఇబ్బంది ఎప్పుడు వచ్చింది అని చెప్తే పోలీసులు ఇప్పుడు చెక్కింగ్కి వస్తుంటారు ఒకసారి ట్రైన్లోకి. ఆ చెక్కింగ్ వచ్చినప్పుడు వాళ్ళు చూశారనుకోండి, ఓకే మంచి చోటు వచ్చి చూస్తే ఏం పర్వాలేదు తీసుకెళ్ళమ్మా అంటాడు. అదే కొంచెం తల దగ్గర వచ్చేసి ఏం దిగు అన్నాడు అనుకో, పప్పి అండి అన్నారు అనుకో, దిగు ఫస్ట్ ట్రైన్ అంటాడు, పప్పి ఎలా తీసుకెళ్తున్నావు అయ్యి అంటుంటారు. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. దయచేసి ఒకటికి ఒకసారి డిసైడ్ చేసుకుని వెళ్ళండి, పప్పిని నేను ఫస్ట్ చెప్పినట్లు అట్లా లగేజ్ బాక్స్లో పెట్టుకెళ్తాం బెటరా, లేదా మనం ఏసీలో పెట్టుకెళ్తాం బెటరా, లేదా ఇప్పుడు ఇల్లీగల్ పెట్టుకెళ్తాం బెటరా. ఇంకా ఇల్లీగల్ అంటే నైట్ పూట రిజర్వేషన్ చేయించుకుంటే ఎవడు అడగడు, టీసీ అప్పుడప్పుడు వస్తాడు అప్పుడప్పుడు రాడు. మీరు అప్పుడు అడల్ట్ డాగ్ అంటే మ్యాక్సిమం ఒక 9-8 డాగ్ తీసుకెళ్ళినా సరే సపరేట్, మనకి ట్రైన్లో ఒక సైడ్ పెద్ద సీట్ ఉంటుంది, ఒక సైడ్ బార్ సీట్ ఉంటుంది, ఒక సైడ్ చిన్న సీట్ ఉంటుంది. మనం చిన్న సీట్ బుక్ చేయించుకుని మన సింగిల్ కూర్చుని డాగ్ని మన కాళ్ళకడ ఇట్లా పట్టుకున్నా సరే డాగ్ ఎవరిని కలిదు. డాగ్ ఫ్రెండ్లీ అయితే, అగ్రెషన్ అయితే మాత్రం మీరు ఆల్మోస్ట్ వెనకాల లగేజ్ బాక్స్ అని ప్రిఫర్ చేయండి, ఎప్పుడు జనాలన్న ప్లేస్లో ప్రిఫర్ చేయమాకండి. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అది. ఎందుకంటే వాళ్ళు కన్వీనియంట్గా ఫీల్ అవ్వాలి, మనం కన్వీనియంట్గా ఫీల్ అవ్వాలి. పొరపాటు మన నిద్రపోతున్నప్పుడు డాగ్ వెళ్ళి వేసింది అనుకోండి, ఒక పొట్టేసింది అనుకోండి, అమ్మ ఒక్కొక్క కలిసింది అని పెద్ద కలిసాడు అనుకోండి, కన్ఫామ్ చెప్తున్నాగా టీసీ వచ్చి గెంటేస్తాడు, లేదా మనమే కేసు అనేది ఫైల్ అయ్యింది పోలీసులో పోలీస్ స్టేషన్లో. సో అది చిన్న చిన్న పప్పీస్ అయితే ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు చిన్న చిన్న బాస్కెట్లో తీసుకుని మీరు ఇల్లీగల్కి వెళ్ళిపోవచ్చు. నిజం చెప్పండి అది ఇల్లీగల్ గురి కాదు, మనకు అటు మన మీద డాగ్ మీద ప్రేమ కాబట్టి దాన్ని వదిలేసి వెళ్ళలేం కాబట్టి బాక్స్లో పెట్టుకెళ్తున్నాం. సో ఇదన్నమాట ఈరోజు ఎక్స్ప్లెనేషన్, ట్రైన్లో డాగ్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళకూడదు, లీగల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఇల్లీగల్కి ఎలా తీసుకెళ్ళి. సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చెప్తాను, ఇది మెసేజ్ చేస్తాను. అండ్ మీకు సడన్ డౌట్స్ ఉంటాయి కదా, దొరికిపోతే ఎలా, పట్టుకుంటే ఎలా, ఎంత పేమెంట్ కట్టాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.